ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మన ఛానల్ 5 లాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు ఛానల్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మన పీసీ గేమింగ్ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ ఉండటి. నా ఐడి కార్డ్ ఎక్కడ ఉందిరా? పొద్దున్నే చూసాను నా ఐడి కార్డు. ఓకే 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 కనబడి. ఇదేమో లాస్ట్ ఇయర్ది అండ్ ఇదేమో వచ్చే సంవత్సరానిది. వేసేసుకుందాం ఏదో ఒకటి ఐడి కార్డు పడి ఉంటది. డ్రైవర్ భయ్ ఆగు భయ్, వచ్చేస్తున్నా. అరే ఇంకొక ఐడి కార్డు ఉందా? ఇది ఒక ఇయర్ది కదా. సరే ఈ మూడు పని ఉంటాయి, ఇంకా వెళ్దాం. నాకు అర్థం కాదు, టీచర్ కేమో ఒక సబ్జెక్ట్ రావాలి, మాలాంటి స్టూడెంట్స్ కేమో 6 సబ్జెక్టులు రావాలి. అవి ఇస్ పాసిబుల్? గవర్నమెంట్ మమ్మల్ని తొక్కేస్తారా చెప్పండి. అండ్ ఆ సురేష్ గారు మస్తు బోజులు కొడుతున్నాడు. వాడు ఏదో గేమ్ ఆడుతాడంట, అది చాలా భయంకరంగా ఉందంట. మనల్ని కూడా ఆడమంటున్నాడు. మన గురించి వాడికి తెలియదు, మనం ఏ గేమ్ అయినా ఆడేయగలం. ఫోన్ ఏది పొద్దునే కదా స్నానం చేశాను, స్నానం చేసి వచ్చి ఆడదాం. ఓహ్ అమ్మయ్యా కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, ఇంకా గేమ్ చూద్దాం. అసలు ఏం పేరు అన్నాడు? మోమో. మా బాబు ఈ గేమ్ లోగో చూడడానికి మిగతా గేమ్స్ కంటే ఇంత భయంకరంగా ఉందేంటి, ఇలాంటివి మనం ఎక్కువగా పట్టించుకోము. సో ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. మోమో గేమ్ అనేది ఫేక్, నువ్వు ఏం పీకలేవు, నువ్వు ఎవరిని చంపలేవు, నీకు అంత సీన్ కూడా లేదులే. ఏంటి ఏంటి, నేను ఎవరో నీకు తెలుసా? పీకినవు తీ, నన్ను చంపుతావా? నీకు అంత దమ్ము లేదులే. చూద్దాం చూద్దాం. దీనికెలా నా ఫోటో దొరికింది? సరే మోమో ఎంత ధైర్యం ఉంటే నా ఫోన్ని హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తావే? మోమో నిజంగా గైస్ చాలా మందిని అయితే టార్చర్ పడుతుంది. ఈ రోజు మాత్రం మోమోకి పోలీస్ స్టాప్ పెట్టేద్దాం. యస్, ఎంత దమ్ము ఉంటే మనకి బ్లాక్మెయిల్ ఇస్తుంది దానికి తెలీదు మనతో ఎట్లుంటదో. సో ఈ రోజు మాత్రం దానికి కథ వేరుంటుంది. ఓకే గైస్, మనమైతే ఫైనల్గా మూమెంట్కి అయితే వచ్చేసాం. నిజంగా ఇది చూడడానికి ఇంత దారుణంగా ఉందేటబ్బా, నేనైతే ఇలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మోమో ఇల్లు ఇంతే దెబ్బ, ఏదో దయ్యాల కొంపలా ఉంది. కొంప తీసి మోమో పెద్ద దయ్యమా ఏంటి? ఊరి బాబోయ్ ఇక్కడ ఎంతమంది వచ్చారు, ఎంతమందిని చంపేసిందో నా అలాంటి వాళ్ళని. బాబోయ్ ఎందుకన్నా అనవసరంగా వచ్చామంటారా? బట్ మనల్ని మాత్రం బెదిరించింది గైస్, మనల్ని చంపేస్తామని. సో దానికి మనం ఏంటో చూపించాలి ఈ రోజు మాత్రం. అండ్ నాకు ఎవరో నడుస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది, బట్ ఎవరు కనబడట్లేదు. ఏమన్నా దయ్యమైన వెనకాల తిరుగుతున్నావా మోమో? అయ్యో మోమో, ఒక్కసారి చూడంగానే దాన్ని తీసేస్తాం గైస్. నా దగ్గర వెపన్స్ కూడా తెచ్చుకోలేదు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ నిజంగా కొంప అయితే చాలా భయంకరంగా అయితే ఉంది, నన్నైతే భయపెట్టేస్తుంది. బట్ మనమైతే భయపడకూడదు, తగ్గేదిలే ఈసారి. సో ఇక్కడ ఒకటి ఏంటి, ఓకే ఇందులో అయితే ఏం లేదమ్మా. సో మోమో ఒక్కసారి నా ముందుకి రా, అప్పుడు నీకు చూపిస్తాను అంటే ఏంటో. ఎప్పటిదాకా గ్రాని నన్ను ఎంత మందిని పడిగించానో నువ్వేంత నా చేతిలో. ఇలాంటి ఎన్ని ఎఫెక్ట్ లేసుకున్నా నేను మాత్రం నీ చేతిలో నుంచి భయపడను. అండ్ ఇక్కడ ఏదో ఒక బీరువా అయితే ఉంది. సో దీని అయితే తెలిసాం. అండ్ ఇక్కడ నాకేదో కీ దొరికింది గైస్. ఐ థింక్ మనం ఈ కీతో ఈ డోర్ని ఓపెన్ చేయాలనుకుంటా. సో ఒకసారి ఇందులో కూడా ఏముందో ఒకసారి చూసుకుందాం. సో నేనైతే ఎలాంటి ప్లానింగ్ లేకుండా అయితే ఈ మూమెంట్ అయితే వచ్చేసాను. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా ఆ మూమెంట్ని ట్రాప్ చేసేలాగా ఏదైనా మనకి వస్తువు దొరికినా దాన్ని పట్టుకుని మూమెంట్ అయితే లైక్ చంపాలైతే అనుకుంటున్నాను. సో నాకైతే కీ దొరికింది మూమెంట్కి రాగానే. సో ఈ కీతో మనమైతే ఓపెన్ చేద్దాం. అండ్ ఫైనల్లీ డోర్ అయితే ఓపెన్ చేసాం. ఇప్పుడు నాకు నిజంగా లోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే లోపల ఎవరో నడుస్తున్న సౌండ్ అయితే వస్తుంది. భయపడకూడదు సుధీర్, ఎంతమందిని చూసాను నీ ఎక్స్పీరియన్స్లో, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అరే భయపడేదేలే మోమో, తగ్గేదేలే. ఓ మై గాడ్, మూమెంట్ గైస్ మనిషి కాదు, మృగం కాదు, దెయ్యం కూడా కాదు, ఇదేదో ఇంత క్రియేచర్లో ఉంది. రా నూ నూ నా దగ్గరికి రామాక. ఓ మై గాడ్, నిజంగా మీరు చూడట్లేదు కానీ నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి గైస్ దాన్ని చూడంగానే. వామ్మో అదేంటి అలా ఉంది, నిజంగా నేనైతే భయపడిపోయాను గైస్ ఆ మొమ్మని చూసి. ఇప్పుడు మనం మన చేతిలో ఏం లేదు గైస్, దాన్ని చంపుదామన్నా. వెనకాల కూడా నాకు ఏం దారి లేకుండా చేసింది గైస్. ఇప్పుడు నాకు ముందుకు వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. దేవుడా ఏంటి దేవుడా, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చావు. వెనక్కి వెళ్ళా చేస్తావు, ముందుకు వెళ్ళా చేస్తావు అన్నప్పుడు ముందుకు వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. ఏదో ఒకటి తెలుస్తుంది ఈ రూమ్లో ఏమో ఉన్నట్టు. హాయ్ మోమో, మోమో సార్ అనాలా మేడం అనాలా? జుట్టు ఎక్కువగా పెంచింది కాబట్టి తప్పకుండా ఆమెనే. బట్ ఇదేదో ఇంత క్రియేచర్ గైస్. ఏ మోమో, నువ్వే కదా నన్ను చంపుతానని బెదిరించావు, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను బెదిరిస్తావే, ఇక్కడ ఏదైనా కత్తుందా నేను చంపేదిలాగా. అంటే నీకు కంప్యూటర్ అంటే ఈ కంప్యూటర్ నుంచేనా నువ్వు మమ్మల్ని అందరినీ హ్యాక్ చేసేది? ఈ కంప్యూటర్ని పడగొట్టేస్తాను. సో నా దగ్గరికి రామాక మోమో, ఏ మొత్తం వెతుకుదాం గైస్. సో నాకైతే అర్థం కాదు, దీని అమ్మ ఓపెన్ చేయగాని ఏంటి ఆ ఎఫెక్ట్లు, నన్ను భయపెడుతున్నావు? ఏదైనా కత్తి దొరికితే దీన్ని అయితే చంపేద్దాం గైస్. ఓ జై బాబాలి,
ఏంది ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? అట్లా ఉంటది మనతోని, మనం దగ్గరికి వెళ్ళాం కానీ దానికి ఇది పడిపోయింది కదా, అందుకనే వెళ్ళిపోయింది. బట్ దానికి బాడీయే లేదు కదా, మరి బాత్రూమ్కి ఎలా వెళ్ళిందో అది నాకేం అర్థం కావట్లేదు. బట్ ఎనీ మనం చూడంగానే అదైతే భయపడింది. మరి ఏమనుకున్నావు, ఫోన్ లో దంకి ఇచ్చినంత ఈజీ అనుకున్నావా మనతో పెట్టుకోవడం? మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే. సో ఇక్కడ నాకు ఏదైనా క్లూ దొరికిందేమో చూద్దాం, దాన్ని అయితే ట్రాప్ చేయాలి, ఎలాగైనా సరే పట్టుకోవాలి. అండ్ నాకు ఇది ఇక్కడ ఒక వైర్ అయితే దొరికింది గైస్, యూజ్ వైర్ విత్ ఎలక్ట్రిక్ ప్యానల్. సో ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ప్యానల్ని యూజ్ చేయాలి. ఎక్కడ ఓకే, నాకు ఇది ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ప్యానల్ దొరికింది. అండ్ ఫైండ్ పాస్వర్డ్ ఓపెన్ ద కోడ్ లాక్. ఈ మోమో వేరే రూమ్ లోకి వెళ్ళిపోయింది గైస్ మనతో భయపడి. సో ఇక్కడ చాలా రూమ్లు అయితే ఉన్నాయి, ఇక్కడ ఏ రూమ్ లోకి వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదు. ఈ రూమ్ చూడండి, అన్ని కర్రలు అడ్వర్టైజ్ ఉన్నాయి, అంటే ఈ రూమ్ లో ఏదో తప్పకుండా ఉంది గైస్. ఆ మోమోని దాక్కుని ఉందా, మనం చూసి భయపడిందా, ఏం అర్థం కావట్లేదు. ఈ రూమ్ని ఎలా ఓపెన్ చేయాలో మనకైతే ఏం అర్థం కావట్లేదు. గ్రానీలో అయితే మనం క్రోబార్ యూజ్ చేసి వెళ్ళేవాళ్ళం, బట్ ఇక్కడ క్రోబార్ దొరుకుతుందో లేదో నాకైతే డౌటే. సో అండ్ చూడండి గైస్, ఇక్కడ కంప్యూటర్ ఆన్ ఉంది. వెళ్దాం వెళ్దాం పదండి, అండ్ చూద్దాం ఇక్కడ కంప్యూటర్లో ఏముంది. 1399 ఐ థింక్ ఇదే అనుకుంటా పాస్వర్డ్. ఓకే, ఈ పాస్వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. బట్ ఈ కంప్యూటర్ని మనమైతే యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఒకవేళ యాక్సెస్ చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా తెలుసా, తెలుగు దోస్త్ గేమింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అండ్ ఆల్సో తెలుగు దోస్త్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తాను. దానితో మోమో కూడా మన వీడియోస్ చూసి టైంపాస్ చేస్తుంది. మీరు చేశారు కదా, మీరు చేశారని నేను నమ్ముతున్నాను గైస్. మీ మీద చాలా నమ్మకం ఉంది, ఒకవేళ చేయకపోతే చేసేయండి అబ్బా, నేనైతే ఇక్కడ చేసి చూపించలేకపోతున్నాను. సో ఓకే, నేను ఇది పాస్వర్డ్ని గుర్తుపెట్టుకుంటాను. 1399 సో ఎక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఒక డోర్ అయితే ఉంది. సో వెళ్ళి చూద్దాం ఈ డోర్తో ఓపెన్ చేయగలమా. ఓకే, సో పాస్వర్డ్ వచ్చేసి నాకు బాగా తెలుసు, 1399. మోమో గారు, హౌ యు దేర్? నిజంగా గ్రానీ ఈవిల్ అన్న ఐస్ క్రీమ్ మ్యాన్ కన్నా నిజంగా ఇది చాలా చాలా దారుణంగా అయితే ఉంది. నేనైతే ఇలాంటి కొంపని అయితే ఎప్పుడు చూడలేదు. ఇలాంటి కొంపలో ఉండి మనుషుల్ని చంపుతున్నావా, వామ్మో ఎలా చంపుతున్నావే బాబు. సో ఇదేదో నిజంగా వింత క్రియేచర్ లాగే ఉంది గైస్. దీని పేరు మోమో అంట, మనం తినే పదార్థం అనుకున్నాను, బట్ ఇక్కడ ఒక క్రియేచర్ అయితే ఉంది. సో ఈ రూమ్లో అయితే మోమో లేదు గైస్, ఐ థింక్ వేరే రూమ్లో ఉన్నట్టుంది. అండ్ చూడండి ఇక్కడ లైట్ చూడండి ఎలా పడుతుందో, బామ్మో నిజంగా గైస్ ఇదైతే చాలా విచిత్రంగా ఉంది. నాకు ఇక్కడ ఫైనల్ గా ఒక క్రోబార్ అయితే దొరికింది గైస్. అండ్ మనం ఈ క్రోబార్తో అక్కడ ఒక డోర్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేద్దాం గైస్. ఆ డోర్ వెనకాల ఏదో ఉంటుంది గైస్, అది ఓపెన్ చేయగానే చూద్దాం. సో ఏదైనా ఒక చిన్న ట్రాప్ కావాలి గైస్, ఆ చిన్న ట్రాప్ తోనే మనం మోమోని బంధించి మీ కళ్ళ ముందు చంపుతాను గైస్. చంపకుండా నేను ఇంటికి వెళ్ళను, అదే చావాలి లేదా నేనే చావాలి. నేనైతే చావడానికి రూడీ గలను. సో దాన్ని చంపి ఇదో చేత వెళ్ళబోతున్నాను. బట్ నాకైతే నిజంగా చాలా చాలా భయం వేస్తుంది, ఏ టైం నుంచి ఆ మోమో వచ్చి నా మీద అటాక్ చేస్తుందో అని. ఓకే, సో ఈ డోర్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఈ డోర్ని ఓపెన్ చేశాను. మోమో ఆర్ యు దేర్? ఓకే, సో మోమో అయితే లేదు గైస్ ఇక్కడ. ఓకే అమ్మయ్యా, బతికించింది. ఓకే గైస్, మనమైతే డోర్ ఓపెన్ చేయగానే వేరే రూమ్లోకి అయితే వచ్చేసాం. బట్ ఇక్కడ నాకైతే మోమో కనబడింది గైస్, అటు నుంచి వెళ్తున్నట్టయితే కనబడింది ఒక దయ్యలాగా. వామ్మో ఇక్కడ మాత్రం ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో ఇక్కడ నాకు కనబడింది. సో ఈసారి మాయమవుతుందో లేకపోతే మన మీద అటాక్ చేస్తుందో అదే చాలా చాలా డౌట్గా అయితే ఉంది. బట్ మన మీద అటాక్ చేయకూడదని అయితే దేవుడా నువ్వు నన్ను కాపాడాలి దేవుడా, ఎందుకంటే అది చాలామంది పిల్లల్ని చంపేస్తుంది దేవుడా, అందుకనే దాన్ని నేను చెప్పడానికి వచ్చాను. సో ఈ చేతిలో నాకు సాయం చేయి. ఐ థింక్ ఎలివేటర్ చార్జ్ చేయడానికి మనకి ఏదో బ్యాటరీస్ కావాలనుకుంటా. సో బ్యాటరీస్ అయితే మన దగ్గర లేవు, బ్యాటరీస్ కోసం అయితే వెతకాలి. అండ్ ఫైన్, 3 అక్యుములేషన్ టు యాక్టివేట్ ద. ఓకే, సో 3 అక్యుములేటర్స్ అయితే వెతకాలంట. సో బ్యాటరీస్ లాగైతే ఉంటాయి. బట్ ఈ మోమో ఎక్కడుందో ఏంటో. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నో 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 నో, ఇది నన్ను ఏం చేయట్లేదు కదా, ముందుకెళ్ళినా. హలో మోమో, హలో, నువ్వు నన్ను ఏం పీకలేవు కదా. ఈ మోమో కళ్ళు కనబడడం ఏంటి, కళ్ళు గుడ్డా నీకు? ఓ ఈ మోమో కళ్ళు గుడ్డిగా. ఏ నో 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 నో, ఓ రే బాబు, నో 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 నో, ప్లీజ్ 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 ప్లీజ్. ఎందుకురా షో నీకు మోమో ముందు? ఐ థింక్ నేను దానికి కళ్ళు కనబడ అనుకున్నాను, బట్ అది ముందుకు రాగానే నా మీద అయితే అటాక్ ప్లాన్ చేసింది కదా. సో మోమో ఎక్కడుందో ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ చూడండి కదా, ఏదో హాస్పిటల్ సెటప్ ఉంది, అంటే మనుషుల్ని ఇక్కడ తెచ్చి చంపుతుందా ఏంటి కొమ్మ తీసి. మోమో ఇక్కడికి మాత్రం రామాకి. అండ్ చూడండి కదా, మొత్తం హాస్పిటల్ బెడ్ నిజంగా ఎంత చూడడానికి ఎంత కంపరంగా ఉందంటే స్మెల్ కూడా బాగా కొడుతుంది. బామ్మో ఎవరి ఇంటిని కబ్జా చేసావే? లేదు, ఓ మై గాడ్, మోమో వస్తుంది గైస్. ఓకే, నో 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 నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే 3 అక్యుములేటర్స్ని అయితే కనిపెట్టి ఎలివేటర్ని అయితే యాక్టివేట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకైతే తప్పించుకోవడానికి ఎలాంటి మార్గం అయితే లేదు, ఒక్క ఎలివేటర్ మాత్రమే ఉంది. సో ఇక్కడైతే వెతకాలి మొత్తం. ఇక్కడేం లేదు, ఇక్కడేం లేదు, నాకు బాక్స్ దొరకాలే. దొరుకు 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 దొరుకు, ప్లీజ్ మోమో రాకముందే నాకు దొరకాలి గైస్ ప్లీజ్. అండ్ చూద్దాం, వెతుకుదాం వెతుకుదాం వెతుకుదాం. ఇక్కడ నుంచి మోమో లేదు కదా, అరే మోమో ఇక్కడే ఉంది గైస్. ఓ మై గాడ్. అండ్ ఓకే గైస్, నాకు ఇదే ఫస్ట్ ఒక అక్యుములేటర్ అయితే దొరికింది. సో దీని అయితే మనం ఎలివేటర్ దగ్గర పెట్టాలేమో, బట్ ఎలివేటర్ దగ్గర అయితే మోమో ఉంది గైస్. బామ్మో మోమో,
వస్తున్నావా, ఓ మై గాడ్ మోమో వస్తుంది గైస్, మోమో వస్తుంది. సో దీని కళలో పడకుండా మనమైతే ఇటు రాణిచేద్దాం, అప్పుడు మోమో ఇటు వెళ్ళిపోతుంది, మనం ఎలివేటర్ రూమ్లోకి అప్పుడు దీన్ని పెట్టేద్దాం అనమాట. నో 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 మోమో, ఇటు చూడమాక ప్లీజ్ ప్లీజ్. ఎస్ మోమో అయితే మనం చూడలేదు, అండ్ మనమైతే ఎలివేటర్ రూమ్లో అయితే పెడదాం. సో మోమో ప్లీజ్ చూడమాకే. ఎస్ సో మోమో అయితే మనం నేను చూడలేదు గైస్, అండ్ దీన్ని అయితే మనం ఇక్కడ పెట్టేద్దాం. ఎస్ సో ఇంకా రెండు కావాలా? ఓకే రెండు కోసం అయితే వెతుకుదాం. చాలా చిన్న రూమే గైస్, పెద్ద రూమ్ ఏం కాదు. ఎస్ గైస్ ఇంకో ఎలివేటర్ అయితే దొరికింది. మోమో బామ్మ గైస్ దాని చేతులు చూడండి గైస్ ఎలా వెళ్తుందో. బామ్మ దాని దగ్గరికి మాత్రం నేను నిజంగా చచ్చినా వెళ్ళండి గైస్, ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళగానే మనమైతే అటాక్ చేస్తుంది. సో ఇంకా మనకి ఒక్క ఎలివేటర్ కావాలి గైస్, ఇంకా ఒక్కటి తక్కువైంది గైస్. దానికి తెలియట్లేదు గైస్ కొంచెం దూరంగా ఉంటే, బట్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో దానికైతే తెలిసిపోతుంది అనమాట. అండ్ ఫైనల్గా లాస్ట్ ఎలివేటర్ దొరికింది, అండ్ బొమ్మ అయితే ఎలివేటర్ దగ్గర ఉంది. సో దాన్ని అయితే నేను కొంచెం ఇక్కడికైతే వెళ్ళనిస్తాను, లేకపోతే నన్నైతే ఈ రోజుకి బిర్యానీ వండి కూడా తినేస్తుంది. ఫైనల్గా మనమైతే మోమోని తప్పించేసుకుని మనమైతే ఇక్కడికైతే వచ్చేసాం, అండ్ ఎలివేటర్ ఆన్ అయితే చాలు. మోమో ప్లీజ్, మోమో రాదు రాదు. సో దీని అయితే ఇక్కడ పెట్టేద్దాం, అండ్ ఎలివేటర్ ప్లీజ్ ఓపెన్ అవ్వు. యస్ ఫైనల్గా ఎలివేటర్ అయితే ఓపెన్ అయింది కదా, అండ్ మనమైతే ఎలివేటర్ ద్వారా ఎవరు పట్టుకున్నారు. ఓ మై గాడ్, అరే షట్ గైస్, మొమ్మకి అయితే తెలిసిపోయింది మనం ఎలివేటర్లోకి వెళ్తున్నామని. ఇప్పుడు మనల్ని పట్టుకుని ఎలివేటర్లో అయితే పడేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది మనల్ని? వామో నువ్వు మల్టీ టాలెంటెడ్ మోమో. వామో ఏంది ఒక బల్లి నడుస్తుంది. మోమో నీలో చాలా కళ్ళు ఉన్నాయమ్మా, నీకు మాత్రం మంచి అబాటు కదా. బాబో అరోమాకి ప్లీజ్, అరోమాకి. అండ్ ఇప్పుడు చూడాలి మనల్ని ఎక్కడ ట్రాప్ చేసిందో ఏంటో, ఎలివేటర్లో పడేసింది. ఫైనల్గా ఎలివేటర్ అయితే ఓపెన్ చేశాను. సో ఐ థింక్ మోమో అనేది పైన ఉండుంటుందా, లేకపోతే నాతో పాటు కిందకు వచ్చిందా. సో మనమైతే ఎలివేటర్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాం. సో ఒకసారి బయటకు వెళ్దాం. అండ్ ఇక్కడైతే ఒక ఫైవ్, అర్థం కావట్లేదు, ఫైవ్ అయితే ఉంది. మోమో లేదు కదా, మోమో నువ్వు లేవు కదా. ఓ మై గాడ్, మోమో ఇక్కడ ఉంది కదా. నువ్వు నువ్వు బయటకిన దాక్కులు కదా. నిజంగా గాయస్ నాకైతే అర్థం కావట్లేదు, మోమో నన్ను ఎందుకు కుదరట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఆ రూమ్లోకి అయితే వచ్చేస్తుంది. బామ్మో వెళ్ళు 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 వెళ్ళు. సో మోమో అయితే అటు వెళ్ళింది గాయస్, ఇంకా మనం అయితే వెతుకుదాం. అండ్ ఎక్కడైతే నాకు ఒక బైట్ దొరికింది, అండ్ ఇక్కడ బాక్సుల మీద 6 మంత్స్ తర్వాత 3 డిజిట్స్ లైక్ చూపించట్లేదు, అక్కడేమో 3 డిజిట్స్ తర్వాత 5 డిజిట్ అనేది ఉంది. ఐ థింక్ 6135 గాయస్, బట్ తర్వాత నెక్స్ట్ డీజిట్స్ నాకైతే తెలియట్లేదు. బట్ ఆ 2 డీజిట్స్ కనిపెడితే కనుక మనం ఏదైనా డోర్ ఓపెన్ చేయగలమేమో లాస్ట్ టైం లాగా. ఓకే మోమో బాయ్, మోమో వెళ్ళిపో మోమో ఆ డ్రామాగా మళ్ళీ. ఓకే మనమైతే లేచాం, ఇంకా బాగో బాగో చూడకుండా బాగో గైస్, బాగో 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 బాగో. అండ్ ఇక్కడైతే 2 రూమ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ ఓకే ఇక్కడైతే ఒక రూమ్ అయితే ఓపెన్ అయి ఉంది, అండ్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అయితే ఉంది, దీన్ని మనం ఇక్కడ పెట్టేయాలా? అండ్ ఇక్కడైతే పెట్టేదాం, అండ్ మోమో అయితే వస్తుంది అనుకుంటాను. నూనూ ఓకే ఓకే, ఈ ఫైన్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు గైస్. సో దీన్ని కనెక్ట్ అవ్వడానికి మనమైతే ఒక టేప్ అయితే వేయాలన్నమాట. సో టేప్ ఎక్కడ దొరుకుతుందిరా ఇప్పుడు, ఈ దయ్యాన్ని చూసుకోవాలా, టేప్ కోసం వెతకాలా, ఏ చేయాలరా నేను? మోమో నేను ఎక్కడున్నాను కనుక్కో, నీకు నేను ఎక్కడున్నాను నీకు తెలియదు కదా, నువ్వు నన్ను కనిపెట్టలేవు. ఈరోజు నేను చంపడం మాత్రం ఖాయం, అది రాసి పెట్టుకో. ఓకే మోమో ఇక్కడ ఉండమాకే ప్లీజే, నా పన్నను చేసుకుని తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఓకే ఈ రూమ్లో ఏదో చూద్దాం, ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు ప్లీజ్. ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు గైస్, నాకు అర్థం కావట్లేదు. ఓ అమ్మ బాబు, నా దగ్గర ఎలాంటి కోడ్ లేదురా బాబు, నాకు తెలిసినంతవరకు 6135 ఇది. ఓపెన్ అవ్వు ప్లీజ్ 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 ఓపెన్ అవ్వు. ఐ థింక్ ఈ డోర్ ఏమి ఓపెన్ అవ్వట్లేదు గైస్, మనకి ఏదైనా వేరే దారి వెతకాలి. ఎక్కడుంది అంటే ఇక్కడ ఒక ఓకే గైస్, మనకైతే ఫైనల్గా ఒక టేప్ అయితే దొరికింది. నో మోమో రామాక 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 రామాక, ఇది పెట్టంగానే ఇదేదో ఎలక్ట్రిసిటీ ఆన్ అవుతుంది గైస్. ఓకే ఈ డోర్కి ఎలక్ట్రిసిటీ ఆన్ అయింది, అండ్ మనకి ఇది ఓపెన్ అయిపోయింది. సో తొందరగా వెళ్ళి దాక్కుందాం, అండ్ నాకు కంప్యూటర్ ఆన్ అయినట్టు కనబడింది గైస్. సో ఏదో కోడ్ తప్పకుండా ఉంటుంది. సో 613 తర్వాత 5, అండ్ ఇక్కడ ఏదో కోడ్ కనబడుతుంది గైస్, ఆ 2 అయితే. సో హలో మోమో, బాయ్ మోమో, ఎల్బో మోమో గైస్. ఓకే మనమైతే బయటకు వచ్చేసాం, అండ్ ఇక్కడ 39. సో కోడ్ 39 కదా, 613539. ఎస్ ఫైనల్గా ఇదైతే ఓపెన్ అయింది, దీని అయితే క్లోజ్ చేయలేమా? అరే క్లోజ్ చేయలేకపోతున్నాం. అండ్ ఇక్కడ ఏంటి, అరే ఇది ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ చేయాలని నాకు ఇంకేం కావాలి. ఓకే ఐ థింక్ ఈ డోర్ కూడా ఓపెన్ అయినట్టుంది కదా. ఎస్ ఎస్ ఫైనల్గా ఈ డోర్ కూడా ఓపెన్ అయింది, దీన్ని అయితే క్లోజ్ చేయలేకపోతుంది. మోమో రాకముందే మనం అయితే ఏదైనా టూర్ దొరికినేమో చూడాలి, ఆ ట్రెజర్ అదే ఆ డబ్బాని ఓపెన్ చేయడానికి. తొందరగా 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 తొందరగా, ఇక్కడేం లేదు. నో నో మ్యాన్, ఇది తొందరగా, ఇక్కడేం లేదు. అయ్యో ఇక్కడేం లేదు. అరే ఫైనల్గా మనకి ఒక కటింగ్ ప్లేట్ దొరికింది గైస్. సో దీంతో అయితే మనం ఓపెన్ చేయగలం. ఓ మై గాడ్, మోమో వచ్చేస్తుంది, మోమో వచ్చేస్తుంది, మోమో వచ్చేస్తుంది. తొందరగా మనమైతే దీన్ని ఓపెన్ చేయాలి. ఎస్ ఫైనల్గా దొరికింది, అండ్ తొందరగా తప్పించుకోవాలి, దాక్కోవాలి దాక్కోవాలమ్మా, దాక్కోవాలి దాక్కోవాలి దాక్కోవాలి. బాబోయ్ దీని అరుపులు నిజంగా గాయ నాగైతే గూజ్బంప్స్ చేస్తున్నాయి. అండ్ వచ్చేసింది గాయస్ దీని డబ్బాను ఓపెన్ చేసాం కదా, వచ్చేసింది. బట్ ఈ మాత్రం ఏమో బాబోయ్ అన్ని రూమ్స్ వెతికేస్తుంది గాయస్, ఎవరో వచ్చారన్నట్టు. వామ్మో వామ్మో ఎదుగు ఎదుగు, ఎంత ఎదిగినా నేను మాత్రం నీకు దొరకనుగా దొరకనుగా. ఫైనల్గా మనమైతే ఈ డోర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఓపెన్ అవ్వు. ఎస్ ఫైనల్గా ఈ డోర్ అయితే ఓపెన్ అయింది గైస్, అండ్ ఈ డోర్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం అర్థం కాలేదు. అమ్మో మోమో వచ్చేస్తుంది గైస్ వెనకాల నుంచి, పదండి 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 పదండి.
అండ్ ఫైనల్గా ఓ ఇక్కడికి వచ్చేసాము అండ్ స్టూడెంట్ పైన ట్రాప్ ఉంది గైస్. ఫైనల్గా మనకి ట్రాప్ దొరికింది. ఆ ట్రాప్ కింద మనమైతే మోమోని బంద్ చేద్దాం, తర్వాత దాన్ని చంపేద్దాం గైస్. సో ఇప్పుడైతే ఇప్పుడు ఆ ట్రాప్లోకి ఎలా వేయాలి, ఒక రోప్ ఉంది గైస్, ఆ రోప్ని ఎలా ఓపెన్ చేయాలి ఏం అర్థం కావట్లేదు. సో మొత్తం వెతుకుదాం ఎలా సెట్ చేయాలో. సో ఇక్కడైతే ఒక లెవర్ అయితే ఉంది, సో దీని అయితే లాగుదాం ఏం జరిగింది. సో ఇందాక నుంచి మనకి ఏదో హాస్పిటల్ లాగా వింతైన హాంటెడ్ ప్లేస్ లాగా కనబడింది. ఇది కూడా కొంచెం లైక్ ఒక బంగ్లాలా కనబడుతుంది గైస్. సో నేను ఒక బంగ్లాలోకి వచ్చానా అండ్ ఇక్కడ టేబుల్ మీద ఏదో ఉంది. ఓకే ఏదో కూడా దొరికింది గైస్ మనకి, 6666669. ఓకే నేనైతే ఈ కోడ్ని గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే పనికి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉంది గైస్, బట్ కింద చూడండి ఏదో అమ్మ బాబోయ్ కింద నేను పడిపోదామనే పెద్ద ట్రాప్ సెట్ చేసింది దయ్యం. సో దీన్ని అయితే మనం లాగేద్దాం. సో ఇది దయ్యం కాదు గైస్, ఇది ఒక క్రియేషన్. ఇక్కడ ఏమన్నా మనకి ఓకే దీనిలో అయితే మనం దాక్కోగలం ఒకవేళ మోమో వస్తే. సో మోమో ఆ రూమ్లోనే ఉన్నట్టుంది, ఇంకా రాలేదు. సో తొందరగా మనం తొందరగా సెట్ చేయాలి గైస్. ఇక్కడ ఏమన్నా ఇంకో లెవెల్ ఉందా? ఓకే ఈసారి మనం పైకి వెళ్దాం. నేను మాత్రం కింద పడను కదా బాబోయ్, కొంచెం దూరంగానే వెళ్దాం గైస్ ఎందుకన్నా మంచిది, మనం మాత్రం లోపల పడకూడదు. ఎస్ అమ్మయ్యా ఇది మాత్రం పడలేదు, లేకపోతే మన కోసం సెట్ చేసిన ట్రాప్ అనుకుందాం. సో ఇక్కడ కదా డోర్ ఉంది గైస్, ఈ డోర్ని ఓపెన్ చేద్దాం. ఈ డోర్ కోడ్ నాకు తెలుసు, చూశాను కింద చూశాను, 6669. ఎస్ ఫైనల్గా ఈ డోర్ అయితే ఓపెన్ అయింది. ఏంది బాబు సోఫా ఉంది, టీవీ రూమా ఏమన్నా? అండ్ ఇక్కడ ఏదో చూద్దాం. సో దీన్ని అయితే ఓపెన్ చేయలేకపోతున్నాను గైస్, లోపల ఏదో చూపిస్తుంది బట్ ఏముందో అదే అర్థం కావట్లేదు. ఓకే సో ఇంకో రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో. ఒకవేళ మమ్మ వస్తే ఇక్కడ దాక్కోవడానికి ఉంది. అండ్ దీన్ని అయితే ఓపెన్ చేసాం. అండ్ ఓకే సో ఇక్కడ ఏదో మొత్తం అల్మారాలు ఉన్నాయి, ఇది ఏమన్నా మో ఆఫీస్ రూమా ఏంటి? అండ్ ఓ గన్ ఉందా, నాకు కావాలరా గన్ కావాలరా దీన్ని బా. ఫైనల్గా గైస్ మనకైతే గన్ దొరికింది, బట్ ఈ గన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఐ థింక్ మనకి ఏదైనా కీ దొరకాలేమో ఈ గన్ని తీసుకోవాలంటే. సో తొందరగా మనమైతే వెతుకుదాం ఏదైనా కీ దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడైతే ఓపెన్ చేయలేకపోతున్నాను. అండ్ ఓకే సో ఈ గ్రూప్ బార్తో ఇందాక ఆ రెండు తలుపులు తెరవలేదు కదా, సో దాంతో అయితే తెరుద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏముంది అదే అర్థం కావట్లేదు అబ్బా. సో దీన్ని ఒకసారి తెరిచి చూద్దాం అసలు ఏంటిది. ఓకే మనమైతే దీన్ని ఓపెన్ చేసాం గైడ్. అండ్ ఓకే ఇది గన్ మ్యాగ్జిన్. ఓకే మనం ఖాళీగా ఏం షూట్ చేస్తాం, మనకి మ్యాగ్జిన్ కావాలి కదా. సో ఓకే మ్యాగ్జిన్ అయితే కలెక్ట్ చేసుకుందాం అండ్ గన్ని కూడా కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే గైస్ గన్ని కలెక్ట్ చేసుకున్నాం. ఓ మై గాడ్ ఓరే నో 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 అబ్బా వచ్చేసింది గైస్ ఈ దయ్యం. నో 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 ప్లీజ్ ప్లీజ్ ఓరే బా బోయ్ వచ్చేసింది గైస్. నో 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 అమ్మ బాబు నిజంగా చాలా కోపంలో ఉంది గైస్, ఎందుకంటే దాన్ని గన్ని తీసుకున్నాం కదా. నో 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 బా కింద పడేసింది గైస్. సరే ఇప్పుడు నేను పరిగెత్తలేకపోతున్నాను. అండ్ ఇదేమో నన్ను ఎక్కడుంది ఇది? ఓకే మనలేమో ఇక్కడ పై నుంచి అయితే చూస్తుంది. ఓ మై గాడ్ ఇది నిజంగా చాలా కోపంలో ఉంది గైస్. ఇప్పుడు మాత్రం ఈ రోజు మాత్రం మనం కదా అంతే. సో దీనైతే మనం షూట్ చేయాలి. సో 12 బుల్లెట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ట్రాప్లో బంద్ చేద్దాము. ఓకే ఒకసారి షూట్ చేయంగా ట్రై అయితే చేద్దాం. అరే కావట్లేదు, ఓ మై గాడ్. ఓకే ట్రాప్ని సెట్ చేద్దాం. రా. ఎస్ ఫైనల్గా కాదు ఆ ట్రాప్ కిందకైతే వచ్చింది. అండ్ మనమైతే ఆ రోప్ని షూట్ చేద్దాం. అండ్ ఫైనల్గా ట్రాప్లో అయితే చిక్కుకుంది. ఇప్పుడు దీన్ని కన్వీనియంట్గా గురి పెట్టి పాయింట్ బ్లాక్లో తల మీద గురి పెట్టి మరీ కాలుస్తాను. ఇందాక నుంచి నన్ను ఆడుకుంటావా, ఎంత ధైర్యమే, నన్నే చంపుతావని వాట్సాప్లో బెదిరిస్తావు, నీకు ఎంత ధైర్యం. అండ్ ఎంతమంది చిన్నపిల్లలతో ఆడుకున్నావు ఈ మోమో. సో ఇంకా చంపేపోతున్నాం గైస్, ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేస్తుందో పసిపచ్చిలాగా. సో చంపేద్దాం గైస్, ఇంకా దీని ఆత్మని నరకానికి అయితే పంపించేద్దాం. కొట్టుకో మాక, 3 2 1. ఎస్ ఫైనల్గా గా దీని తల మీద కాల్చాం గైస్ గురి పెట్టి మరి, ఇంకా కలుద్దాం గైస్. ఎస్ ఫైనల్గా గా మోమో అయితే మీకు చెప్పిన విధంగానైతే చంపేశాం. సో ఈరోజు మనమైతే హ్యాపీగా ఉండబోతున్నాం, ఎందుకంటే మనం చాలా హాంటెడ్ క్రియేచర్ అయినా మోమో అయితే చంపేశాం అనమాట. సో ఓకే ఇంకా మోమో గురించి మనం అయితే మర్చిపోతే, ఎందుకంటే మోమోని మనం మాత్రం చంపేశాం. సో ఈ వీడియో నిజంగా నచ్చితే లైక్ చేయండి అబ్బా, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళదు. అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. అండ్ ఎవరైనా ఛానల్ రోజు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళకి అడుగుతున్నాను, ప్లీజ్ అమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చాలా బాధ కలుగుతుంది, మీరు ఇంత చేసిన కష్టానికి జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతే. అండ్ మీరు నాతో మాట్లాడడానికి ఇన్స్టాగ్రామ్ డిస్కార్డ్లో జాయిన్ అయిపోండి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి హారర్ గేమ్ ప్లే వీడియోతో. అండ్ బై.